फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु अंड ई रोजु वीडियो वच्चेसि मीकु यूजफुल अय्ये विधंगा वीडियो अयिते ई रोजु मी मुंदुकु तीसुकोच्चानु चिन्न साउंड चेयकु तीसुकोच्चानु अदेंटि अंटे मन मन इंट्लो चिन्न पिल्ललु गानि एवरैना चिन्न पिल्ललु उंटारु कदा वाळ्ळ टी-शर्ट्स एला फोल्ड चेसुकोनि एला मनं आर्गनैज चेसुकोवालनि चेप्पेसि मीकैते ई वीडियोलो शेर चेयबोतुन्नानु अंटे मनं తక్కువ స్పేస్ లో ఎక్కువ టీ-షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఏంటంటే మనం ఇక్కడ పడేస్తే అక్కడ చిన్న పిల్లలు మనము ఎంత జాగృతగా మనం సెల్ఫ్ లో అయినా ర్యాక్ లో అయినా ఎక్కడైనా కబోర్డ్ లో అయినా చదిస్తే వాళ్ళు చిందరవందర చేసేస్తుంటారు అది మనకు తెలిసిందే ఇంకా చిన్న ప్రతి ఇంట్లో ఇది జరుగుతూనే ఉంటుంది ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు మనం వాళ్ళకి ఈజీగా వాళ్ళు మనం ఎంత తీసినా కూడా ఎంత చేసినా కూడా మనము మనం పెట్టిన టీ-షర్ట్స్ అనేవి నలిగిపోకుండా అండ్ మరక చెడిపోకుండా ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను చూపిస్తాను ఈ వీడియోలో అండ్ చాలా మందికి యూస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది జనరల్ గా ప్రతి ఇంట్లో పిల్లలు అయితే కంపల్సరీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి యూస్ అవుతుంది ఈ వీడియో అయితే అండ్ అలాగే మనం జర్నీస్ కి వెళ్ళేటప్పుడు అంటే జర్నీ చేసేటప్పుడు కూడా మనం మనం టీ-షర్ట్స్ గాని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే తక్కువ స్పేస్ లోనే బ్యాగ్ లో అలా సర్దుకుంటాం కదా బ్యాగ్ లో అలా మనం దేంట్లో పెట్టుకున్నా బ్యాగ్ లో అలా ఈజీగా సర్దుకోవచ్చు అన్నమాట మనం ఎక్కువ క్లాత్స్ అనేటివి పెట్టుకోవచ్చు అంటే పెద్ద లగేజ్ కాకుండా మనం చిన్న స్పేస్ లోనే ఎక్కువ టీ-షర్ట్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను టూ త్రీ టైప్స్ లో మీకైతే టీ-షర్ట్స్ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను తప్పకుండా చూసైతే చేసేసుకోండి మీరు అంటే మీ నేను ఇన్ని రకాలుగా చూపించినా మీరు ఏదో ఒక టైపు తెలుసుకొని చేసుకున్న సరిపోతుంది చాలా బాగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరికి అయిపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా చూడండి ఇప్పుడు ఇలా టీ-షర్ట్ని అయితే మనము చాలా రకాలుగా ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా టీ-షర్ట్ని అయితే మనము ముడతలు లేకుండా ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి నీట్గా నీట్గా చేసుకున్న తర్వాత ఇది జనరల్ అంటే ఎవరైనా ఈజీగా మడత పెట్టుకోగలిగేదన్నమాట ఇది అంటే మనం ఇంట్లోనే సారీ మనం ఇది రెగ్యులర్గా వాడే మెథడ్ అన్నమాట ఇది చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలానే ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి అండ్ అలాగే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా వాడే పద్ధతి అంటే మనం రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తాము దీనికన్నా కూడా మనము ఇంకా ఇలా చేస్తే చాలా బాగా ఇప్పుడు ఇలా టీ-షర్ట్ ఉంది కదా మనం రెగ్యులర్గా వాడే ఫోల్డ్ చేసే మెథడ్లనే ఇది కూడా ఒక రకం అన్నమాట ముడత లేకుండా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ ఎడ్జ్ దగ్గర ఇలా పట్టుకోవాలి అండ్ అలాగే ఇక్కడ మధ్యలో మధ్యలో ఇలా చిన్నగా అనుకోవాలి అండ్ అలాగే ఇక్కడ కూడా చివరిలో కూడా ఇలా ఒక లైన్ వస్తుంది కదా మనకి చూడండి ఇలా లైన్ వచ్చింది కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా ఈ నెక్ దగ్గర ఇక్కడ పట్టుకొని ఇది ఇలా పట్టుకొని దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయాలి అర్థమేంటా ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా అనేసి దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది కూడా మనము రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ అన్నమాట ఇలా మళ్ళీ నీట్గా ఒకసారి ఇలా సర్దుకోండి ఇది చాలా బాగుంటుంది చూడండి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు మనము కబోర్డ్స్లో అలా ఉంటుంది కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒకదాని పైన ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఇంకొక మెథడ్ చూపిస్తాను ఇప్పుడు ఇలా టీ-షర్ట్ ఉంది కదా ఏదైనా కూడా ఇలా
కొంచెం జాగ్రత్తగా అంటే ఇలా మొత్తం సాఫ్గా అంటే సీత అనుకోవాలన్నమాట. అనుకొని ఇక్కడ మనం ఎంతైతే ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నామో అంత ఇట్లా ఫోల్డ్ చేసేసి అనేసి ఇప్పుడు ఇలా ఒక సగానికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి మళ్ళీ సగానికి ఇట్నుండి ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇలా నీట్గా ముడతలు లేకుండా ఉంటుంది మనకి. ఇలా ఉంది కదా, ఇలా ఇంకొక ఫోల్డ్ ఇప్పుడు రెండు ఫోల్డ్ ఇలా చేసుకొని ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ చెప్తున్నాను అర్థమైందా లేదా అని. ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా అనుకోవాలి చూడండి. ఇప్పుడు మనం ఇది ఎలా వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక మెథడ్ ఇంకా రివర్స్ చేసేసి ఇక్కడ చూడండి, నేను అలాగనే ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటాను. అందుకోసమని ఎంత నీట్గా ఉన్నాయో చూడండి, టీషర్ట్స్ కూడా నలిగిపోకుండా చాలా బాగుంటాయి కదా. ఇలా కచ్ లాగా మనకి ఐరన్ చేసిన విధంగా ఉంటాయి అన్నమాట టీషర్ట్స్ కూడా, అస్సలు ఖరాబ్ కావు. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకొని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసి ఇలా ఇలా రెండు మడతలు వేసేసుకోండి. మిగిలిన దాన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా మనకి ఓపెన్ లాగా వచ్చింది కదా. ఈ ఓపెన్ లాంటిది మనము ఇంట్లో పట్టేసుకొని దీనికి చేతులు పెట్టేసి ఇలా అనేసేయండి. ఇలా అనేసి మళ్ళీ ఒకసారి సర్దుకోండి, అంటే ముడతలుగా ఏమన్నా ఇట్లా ఉంటుంది కదా, ఇలా సర్దుకోండి. దానిలాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఇంకా పిల్లలకి మనము ఈ విధంగా సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ సర్దామంటే అస్సలకి చెదిరిపోదు అన్నమాట. అస్సలు ఫోల్డింగ్ అనేది ఊడిపోదు, మనం ఎట్లా వేసినా కూడా అస్సలు ఫోల్డింగ్ అనేది ఊడిపోదు. పిల్లలు కూడా అటు ఇటు పడేస్తారు కదా, ఇట్లా ఇట్లా పడేసినా కూడా ఇది ఫోల్డింగ్ అనేది అస్సలు పోదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు, అండ్ అలాగే ఒకదాని పైన ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు. అస్సలు ఖరాబ్ కాదనమాట, చాలా బాగుంటుంది ఈ ఫోల్డింగ్ అయితే. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఇలా కాలర్ నెక్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా కాలర్ ఉంది అనుకోండి, కాలర్ ఉంటే మనకు ఫోల్డ్ చేయడానికి రాదు సరిగా, అంటే ఇక్కడ ఉబ్బుగా ఉంటుంది అనమాట, అలాంటప్పుడు రాదు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా చేయాలని చూపిస్తాను. ఇలా నీట్గా సర్దుకోండి, నీట్గా సర్దుకున్నాక ఇక్కడ బటన్స్ ఉంటే బటన్స్ పెట్టేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఇలానే ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత ఇలా పెట్టేసుకోండి, దీన్ని ఇలా పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు నెక్ కూడా మనకి కనబడదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా ప్యాకెట్ లాగా వస్తుంది చూడండి. ఈ ప్యాకెట్లో ఉండి మళ్ళీ మనం ఇలా ఇలా ఓపెన్ చేసేసుకోండి. మళ్ళీ కొంచెం ఇలా సర్దుకోండి నీట్గా. చూడండి ఇది కూడా మనకి ఇలా ఒత్తుగా లేకపోతే కాలర్ కనిపించడం అట్లా ఏం కనిపించదు అనమాట, చాలా నీట్గా ఉంటుంది ఇది. ఇది కూడా మనము ఎలా వేసినా అస్సలు చెదిరిపోదు అనమాట ఫోల్డింగ్. ఇలా పెట్టేసుకోవచ్చు మనం కబోర్డ్లో, లేకపోతే ఒకదానిపైన ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే ఈ కాలర్ నెక్కుల్ని మళ్ళీ ఇంకొక రకం చూపిస్తాను మీకు.
చూడండి కాలర్ నెక్ ఉంది కదా మళ్ళీ దీన్ని మనం నీట్గా సర్దుకోండి ఇలా నీట్గా సర్దుకున్నాక మనం ఇది రివర్స్ చేసేసుకోండి రివర్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా సర్దుకోండి ఇలా మనకి ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే మనం నీట్గా ఇలా సర్దేసుకొని అప్పుడు తర్వాత ఇలా సగానికి పెట్టేసుకోండి తర్వాత మిగతా సగాన్ని కూడా ఇలా పెట్టేసుకోండి ఇది రెగ్యులర్గా వాడే మెథడ్ అన్నమాట ఇది ఇలా పెట్టేసుకొని మొత్తానికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మధ్యలోకి ఇలా చేసేసుకోండి ఇప్పుడు చూడండి కాలర్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది ఇది కూడా ఇది ఇది కూడా మనము జనరల్గా యూజ్ చేసే మెథడ్ అన్నమాట ఇలా కూడా అస్సలు మనకి బాగుంటుంది అనమాట చూడండి ఇలా పెట్టుకొని పెట్టుకోవచ్చు ఒకదానిపైన ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక రకము ఇంకొక దీన్ని మనం ఇలా రోల్ చేసేసుకొని ఇది రోల్ చేసేసుకుంటున్నాం అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తము సరే ఇది ఇలా ఇలా మనం ఎంతైతే రోల్ చేద్దాం అనుకుంటున్నామో అంత కిందికి ఫోల్డ్ చేసేసి సగానికి ఫోల్డ్ చేసేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసినాక ఇంతకుముందు ఇలా కాకుండా ఇంతకుముందు ఏంటంటే మనం ఇక్కడ వరకు పెట్టాము ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మొత్తానికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇంతకుముందు ఇలా కాకుండా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వీడియో అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా ఒకసారికి రాదు ఒక 2 టైమ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అప్పుడు మీరు ఏదో ఒక మెథడ్ని ఉపయోగించి అయితే ఇంట్లో అయితే టీ షర్ట్లు ఫోల్డ్ చేసేసుకోవచ్చు తర్వాత చూడండి ఇలా ఈ నెక్ సైడ్ నుండి చిన్నగా ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసుకోండి అంటే రౌండ్గా రోల్ చేసేసుకోండి ఈ మెథడ్ అయితే మనకి జర్నీస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది తక్కువ స్పేస్లో అంటే మనం బ్యాగ్లో బట్టలు ఫుల్గా అవుతుంది కదా ఇప్పుడు ఇలా ప్యాకెట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా ఇలా అనుకోవడమే అనమాట అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలకి ఫోల్డింగ్ అనేది చెదరదు అండ్ అలాగే ముడతలు రావు మనం నీట్గా తక్కువ స్పేస్లోనే ఇలా ఎన్నో బ్యాగ్ సైడ్కి ఎన్నో పెట్టుకోవచ్చు అనమాట మనం చాలా పెట్టుకోవచ్చు ఒక చిన్న స్పేస్లోనే మనం చాలా టీ షర్ట్లు అయితే సర్దుకోవచ్చు చూడండి అస్సలు ఫోల్డింగ్ అనేది పోదు ముడతలు కూడా రాదు మనకి ఐరన్ చేసిన విధంగా ఫోల్డింగ్స్ చాలా బాగుంటాయి అనమాట ఇదైతే ఇంకా యూజ్ఫుల్ అనమాట చాలా జర్నీస్ చేసే వాళ్ళకైతే ఎక్కువ తక్కువ స్పేస్లో ఇదా ఇలా ఎక్కువ క్లాత్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే టీ షర్ట్ ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అయితే లేదు కాబట్టి ఇది కూడా టీ షర్ట్ లాగానే అనుకోండి ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అనుకోండి ఇది ఇదే టీ షర్ట్ కాదు షర్టే కానీ నేనైతే టీ షర్ట్ అనుకొని చెప్తున్నాను ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి దీన్ని మనము బ్యాక్ సైడ్ ఇలా చేసేసి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ని మనం ఇలా సర్దేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేయాలి ఫోల్డింగ్ అర్థమైందా ఇలా పెట్టేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు నార్మల్ టీ షర్ట్ లాగానే అయిపోతుంది ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇలా పెట్టేసుకోండి తర్వాత ఏముంది ఇంక ఇది నార్మల్ టీ షర్ట్ లాగానే మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి పిల్లలకి కానీ అవి ఇప్పుడు ఆల్రెడీ పిండేసి ఉన్నాయి అనమాట ఇలా పెట్టేసుకోవచ్చు అండ్ అలాగే ఈ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ని కూడా మళ్ళీ మనము ఇంతకుముందు ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇలా కూడా రోల్ చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే ఇలా కూడా రోల్ చేసేసుకోవచ్చు దీన్ని ఒకసారి చూపిస్తాను అలా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇలా ఉందా ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోండి టీ షర్టే అనుకోండి షర్ట్ అనుకోకండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ
దీన్ని ఇలా పెట్టేసుకోండి సగానికి, మిగతా ఇంకో సగం ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇంక ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇలా ఓపెన్ వస్తుంది. దీన్ని మనం ఇలా చేసేసుకుంటే మనము ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ ఉన్నా కూడా మనకు అంత అనిపించదు అన్నమాట, అంటే నార్మల్గానే అనిపిస్తుంది అవుతుంది. కానీ టీ షర్ట్ అయితే చూడండి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఇంకా అస్సలు కదలదు అనమాట ఇక్కడికి. అండ్ అలాగే తక్కువ స్పేస్లోనే మనం ఎక్కువ టీ షర్ట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఫ్రెండ్స్ నేనైతే బనీన్స్ ఉన్నాయి పిల్లలవి, బనీన్లు కూడా నేను ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలనేది కూడా చెప్తాను మీకు. ఇలా బనీన్స్ ఉంటాయి కదా, ఈ బనీన్స్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయరు కదా పిల్లలు, ఓన్లీ సమ్మర్లోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ బనీన్స్ కూడా నీట్గా ఇక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా దీన్ని కూడా ఇలానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని, అండ్ అలాగే ఇవి ఉంటాయి కదా ఇవి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేయండి, ఇలా పెట్టేసిన తర్వాత ఈ సగం ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేయండి. ఒకవేళ మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత దీంట్లో నుండి మళ్ళీ సేమ్ టీ షర్ట్ లాగానే, కానీ మనకి బనీన్ అంటే కొంచెం అది చిన్నగానే ఉంటుంది, కానీ మనకు అది పెట్టాలంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ నీట్గా ఉండవు, అది కాక ఇంకా అటు ఇటు చెదిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసామనుకోండి చూడండి, నేను ఇలానే అన్నీ ఫోల్డ్ చేసేసుకుంటాను, చాలా వరకు ఇలానే ఫోల్డ్ చేసేసుకుంటాను చూడండి. ఇలా ఒక్కదాని పైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఒక బాస్కెట్లో పెట్టామంటే పిల్లలు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ అలాగే మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్రతి ఫ్యామిలీలో యూజ్ చేసే టిప్స్ అన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ జర్నీస్ చేసేటప్పుడైతే మనకైతే ఎక్కువ బట్టలు తీసుకెళ్ళాలంటే మన బ్యాగ్స్ అయితే సరిపోవన్నమాట, ఆ తక్కువ స్పేస్లోనే మన టీషర్ట్స్ ఇలాంటివి చాలా రకాలుగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను షర్ట్స్ అండ్ షార్ట్స్ ప్యాంట్స్ అలాంటివి కూడా నేను ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి తక్కువ స్పేస్లో అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను. ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను, ఒకవేళ యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.